చిన్నగా ఆడరా, పడరు అందరూ. దాన్ని వచ్చి నువ్వు వచ్చి పోండి, నేను పడనులే. చూసి తొందరగా వెళ్ళి అండ్ ఫోటోలు తెస్తున్నారా? ఊరు ఇప్పుడు వచ్చింది, 2 నిమిషాలు రా. మీరు కొంచెం ఆడే ఉండండి, కొంచెం పక్కకి వెళ్ళిపోండి చాలు. తీర్మానం తెలియజేస్తాం.
చూడండి చూడండి, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ కృష్ణ, జయ కృష్ణ. బాప్తిస్మం పొంది ఉండగా ఆత్మ బాప్తిస్మాన్ని పొందుతాను కూడా కృపదే వేస్తున్నాం బాబు. ఓకే మంచిది, సాక్ష్యాన్ని తీర్మానాన్ని విందాం. నువ్వు దొప్పట అవసరం లేదులే, కొంచెం జరగండి మీరు. ఈ పిల్ల మధ్యలో తీరా తీరా ఏంటి సందీప్ గమనించాలి దీంట్లో నిశ్చయముగా నమ్ముతున్నావా? మరి బాప్తిసం పొందిన తర్వాత కొన్ని శ్రమలు రావచ్చు, ఇంటి వాళ్ళు కానీ సంఘం నుండి కానీ వ్యక్తుల నుండి కానీ గవర్నమెంట్ అయినా మరి స్థిరముగా దేవుని కొరకు మీరు పెట్టుకోవా. మరి తమ్ముడు రామ్మాకు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నాయన అనేకులకు మా తండ్రి మాదిరికరమైన జీవితానికి ప్రతి బడుదుడుకు ఎదుర్కొన్న ఆత్మతో అభిషేకించిన సకల పరిస్థితులకు సంఘం అంతటికి బాప్తీసం పొందిన బిడ్డలకు మరి ప్రాముఖ్యంగా ఈ సంఘం అంతటికి సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.